హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. గూగీ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్సుఖ్ నగర్ లోని గూగీ ప్రధాన కార్యాలయంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. వండర్ సిటీ, ఫార్మా హిల్స్, రాయల్ సిటీ కంపెనీతో పాటు పలు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్ లోని 20 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. గూగీ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్సుఖ్ నగర్ లోని గూగీ ప్రధాన కార్యాలయంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా గూగీ ప్రధాన కార్యాలయంతో పాటు డైరెక్టర్ సంబంధించినటువంటి ఆఫీసులలో కూడా ఈ రోజు మార్నింగ్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే గూగీ రియల్ ఎస్టేట్ తో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రముఖ కంపెనీల ప్రధాన కార్యాలయంలో ఎక్కువ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే మనం చూసుకుంటే మాత్రం ఈ రోజు మార్నింగ్ రంగంలో దిగినటువంటి ఇరవై ప్రధాన కంపెనీలు వండర్ సిటీ, ఫార్మా హిల్స్, రాయల్ సిటీ వీటన్నిటి మీద కూడా ఈ సోదాలు కొనసాగిస్తున్నాయి. అయితే ఈ సోదాలలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఐటీ అధికారులు రాబట్టారు అనేది ఇంకా ఇక్కడికి రానప్పటికీ కూడా ఇందులో కొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ తోని ఈ సోదాలు మొదలుపెట్టినట్టుగా జరుగుతుంది. దిల్సుఖ్ నగర్ లో ఉన్నటువంటి గూగీ కార్యాలయంతో పాటు వారి డైరెక్టర్ ఏదైతే ఉంటారో ఆ డైరెక్టర్ అదేవిధంగా వంద సిటీ, ఫార్మా హిల్స్, రాయల్ సిటీ వీటన్నిటి మీద ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన ప్రతి కంపెనీ సంబంధించిన డైరెక్టర్ అదేవిధంగా ఆ కంపెనీ కార్యాలయాలు వాటన్నిటి మీద కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతుంది. ఈ రోజు ఈవినింగ్ వరకు సాగుతున్నటువంటి ఈ సోదాలలో ఎటువంటి ఇన్ఫర్మేషన్లు అధికారులు రాబోతున్నారు అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే వీళ్ళు జరిపినటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో ట్రాన్సాక్షన్ సంబంధించి అదేవిధంగా అమ్మకాలు కొనుగోలు వీటన్నిటి మీద కూడా దృష్టి సాధిస్తారు ఏపీ అధికారులు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సోదాలు ఏవైతున్నాయి, ఈ సోదాల్లో ఐటీ అధికారులు ఎటువంటి పత్రాలను, ఎటువంటి ఆధారాలను, ఎటువంటి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారో మాత్రం క్లారిటీ లేనప్పటికీ ఈరోజు ఈవినింగ్కి ఐటీ అధికారులు మాత్రము ఈ మొత్తం సోదాలకు సంబంధించి వాళ్ళు ఎటువంటి ఎవిడెన్స్లను, ఎటువంటి ఆధారాలను సాక్ష్యాలను సేకరించారనే దానిపైన ఒక స్క్రీనింగ్ అయితే చేసే అవకాశం ఉంది. కాబట్టి చూడాలి ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఈ మొత్తం రైట్స్ కి సంబంధించి రియల్ ఎస్టేట్ కంపెనీలు జరుగుతున్న ఈ రేట్స్ పైన ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ మేడం.